లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తున్నా. ఈ రాత్రి కాలంలో కూడా దేవుడు మరి మీతో మాట్లాడుటకు దేవుడు ఇచ్చిన మంచి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మరి ఒక యజ్ఞురాలైన ఒక స్త్రీని గురించి మనం కొద్ది నిమిషాలు తెలుసుకుందాము. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుకుందాం. వారు వెలుగెత్తి వేడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనిను. తన అత్తను ఓర్పా ఒక సహోదరికి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఆ కోడళ్ళు ఉన్నప్పుడు ఆ కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు, భర్త కూడా చనిపోయారు. ఆ కోడళ్ళని వెళ్ళిపోమని ఆ కోడళ్ళకి చెప్తూ ఉందన్నమాట. ఆ ఒక కోడలు ఓర్ప అయితే తన అత్తని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది తన తల్లిదండ్రుల యొద్దకు. లోకస్తులు కూడా చేసుకున్న నిబంధనను మర్చిపోతారు, చేసిన ప్రమాణకాలను మరచిపోతారు. ఈ అలాగనే లోకస్తురాలు లోకంలో ఉన్న మరి ఓర్ప ఏం చేసింది, లోకంలో మరి లోకానుసారంగా వెళ్ళిపోయినది అన్నమాట. ఋతు అయితే అలాగా వెళ్ళలేదు. తన అత్తను ఈ వృద్ధాప్య ముందు తన అత్తను విడిచిపెట్టకూడదు, తన అత్తను ఎవరు చూస్తారు అని అత్త తల్లితో సమానం అని చెప్పి తన అత్తను ఏం చేసింది, ఋతు ఆమెను హత్తుకొనెను. ఇటుండగా ఆమె ఇదిగో నీ తోడుకోడలు అత్త అంటుంది. ఆమె అత్త ఏమంటుందంటే, అమ్మ నీ తోడుకోడలు వెళ్ళిపోయింది తన తల్లిదండ్రుల యొద్దకు, తన బంధువుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది గనక నీవు కూడా నీ తోడుకోడలు అమ్మడే వెళ్ళమంటుంది. అప్పుడు ఋతు ఏమంటుందంటే, నా ఎంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బ్రతిమాల కొనవద్దు. ఏమంటుందండి, దేవునితో నిబంధన చేసుకున్న వారు, దేవునితో వాగ్దానం చేసిన వారు ఏం చేస్తారు, వాగ్దానాన్ని వెనక్కి తీరన్నమాట. దేవుని నిబంధనను మర్చిపోరు అన్నమాట, దాన్ని కొనసాగిస్తూ ఉంటారు, మరణం వరకు కాపాడుకుంటారు. అలాగే ఋతు కూడా తన వృద్ధాప్యంలో ఉన్న తన అత్తని హత్తుకొని తన అత్తని విడిచిపెట్టకుండా ఉండింది కూడా కాక తన అత్తని ఏమంటుందంటే, నా ఎమ్మడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టవద్దనియో, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నన్ను బ్రతిమ, నువ్వు పెద్దదానివి, నన్ను విడిచిపెట్టవద్దని నువ్వు అనవద్దు, నిన్ను విడిచి నేను వెళ్ళను, ఏ మాత్రము కూడా నేను వెళ్ళను. అంతేకాదు నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగా. కానీ కీడు పొందటాకు కూడా ఆమె ఇష్టపడింది, కానీ అత్తను మాత్రము విడిచిపెట్టలేదండి. తను చేసుకున్న ప్రమాణకాన్ని కానీ, తను చేసిన నిబంధనను కానీ, తను ఈ చేసుకున్న తీర్మానాన్ని కానీ ఏమాత్రము కూడా వెనుదీయలేదు. అలాంటి కోడళ్ళు మరి లోకంలో ఉన్నారో లేరో కానీ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ మీరు అలాగ లేకపోతే ఋతు వలె మీరు అత్తని అద్దుకునే కోడళ్ళుగా ఉండాలని ప్రభు పక్షాన మీకు తెలియచేస్తున్నా. అంతేకాదండి, తన అత్తని వృద్ధాప్యములో మరి పోషించుకోవాలి, తను పోషించబడాలని ఏం చేసిందంటే, మరి ఏదైనా సరే ఒక భవిష్యత్తుని చూసుకోవాలని ఏం చేసింది, ఆమె 2వ అధ్యాయము 3వ వచనం చదివింది. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి ఎనుక పనులలో వేరుకొనిను పరిగేరుకుంటుందండి. మరి పోషణ కావాలి కదా, మరి ఇద్దరు అత్తగోడలు ఇంట్లో ఉంటే వాళ్ళకు పోషించేది ఎవరు, మగవాళ్ళు ఎవరు లేరు కదా, ఏ విధం చేత పోషించబడతారు. అందుకనే అత్తను అద్దుకున్న మరి కోడలు ఏం చేసింది, అత్తను పోషించుకోవాలి, నేను పోషించబడాలి, మరి ఎలాగాని మార్గము చూసుకుందండి, మార్గము ఎత్తుక్కుందండి. మీరు కూడా అలా చేతకాని వారిగా ఉండకుండా ఏదో ఒక భవిష్యత్తు కొరకు, జీవనోపాధి కొరకు మరి మీరు ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండినట్లయితే దేవుడు మీ ప్రయత్నాల్ని సఫలము చేస్తాడు. అలాగే ఋతు కూడా తన ప్రయత్నము తను చేసిందండి, చేసి ఏం చేసింది, పొలములోకి వెళ్ళి తన
పొలంలో పరిగేరుకుంటుందండి. పరిగేరుకుంటున్నప్పుడు వేరుకునే ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎవరిదండి? ఎవరిది? ఎలేమెలేకు వంశస్థుడైన బోయాజు పొలంలోకే వెళ్ళింది. ఆడ వంశంలో ఉన్న వారి పొలంలోకే వెళ్ళింది అన్నమాట. వేరు ఎవరో పొలంలోకి వెళ్ళలేదండి, తెలియని వారి పొలంలోకి వెళ్ళలేదండి. ఎవరెవరి దగ్గరకు వెళ్లకుండా అనుకోకుండానే ఏం చేసింది? తన వంశస్థుడైన బోయాజు పొలంలోకి వెళ్ళింది. బోయాజు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యద్దకు వెళ్ళిందండి. దేవుని, నా యద్దకు వచ్చే వారిని మాత్రము కూడా త్రోసివేయను అంటున్నాడు. అలాగే రూతు కూడా దేవుని యద్దకనే మరి బోయాజు పొలంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? పరిగి వేరుకుంటుంది. వేరుకున్నప్పుడు బోయాజు తన పనివారితో మాట్లాడుతున్నాడు. ఈమె ఎవరు అంటే తన పనివారందరు కూడా పనివారు ఏం చేశారు? జరిగినదంతా కూడా బోయాజుకి తెలియచేసి ఉన్నాడు అనమాట. తెలియచేసి ఉన్నారు. తెలుసుకున్న ఆ బోయాజు ఏం చేశాడంటే, అలాగే రూతు 2:8 అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము. ఏమంటున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? రూతుతో అన్నట్లు నీతో నాతో కూడా అంటుండ, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి వేరుకొనుటకు పోవద్దు అంటున్నాడు. నా మాట వినుము, వేరొక పొలములోకి వెళ్ళవద్దు అన్న. నువ్వెక్కడైతే వెళ్ళావో నువ్వెక్కడే నిలక్కడగా ఉండమంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా మరి ఒక్కొక్క సంఘానికి వెళుతూ ఉంటాం. ఆ సంఘం, నువ్వే సంఘానికి వెళుతూ ఉంటావో ఆ సంఘంలోనే కట్టుబడి ఉండాలన్నమాట. ఆ సంఘంలోనే నువ్వు ఆత్మ పెంపొందింప చేసుకోవాలి, ఆత్మలో వెదగాలి. ఇటు అటు అటు ఇటు నువ్వు పరుగులు తీయకూడదు. ఈ సంఘం కాదని, ఆ సంఘం ఆ సంఘం కాదని ఆ సంఘంలోకి వెళ్ళకూడదు. ఎక్కడైతే నీకు ఆత్మీయతగా ఉన్నదో, నీకు ఎక్కడైతే ఆత్మకు నెమ్మదిగా ఉన్నదో, ఎక్కడైతే ఆత్మలో నువ్వు బలపడుతూ ఉంటావో, ఆత్మీయ ఆహారం నీకు ఎక్కడైతే అందుతుందో అక్కడికే వెళ్ళాలి. కానీ నువ్వు లోకానుసారమైన ఆలోచనలు చేయకూడదు అన్నమాట. అలాగే రూతుతో కూడా ఏమంటున్నాడంటే, బోయాజు ఏమంటున్నాడు 8:9, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి వెళ్ళవద్దని చెప్పుచున్నాడు అన్నమాట. దీనిని విడిచి పోవద్దు. ఇచ్చుట నా పనికత్తిల యొద్ద నిలక్కడగా ఉండమంటున్నాడు. నిలక్కడగా ఉండాలన్నమాట. అటు ఇటు పరుగులు తీయకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు. ఒక మొక్క ఉందండి, ఒక చాట నాటేమనుకో, దాని చక్కగా క్రమాణ నీళ్లు పోసేమనుకో, దానికి ఎరువు వేసేమనుకో, అదేం చేస్తుంది? చక్కగా మరి పూతలు పూస్తుంది, కొమ్మ కాయలు కాస్తూ ఉంది, మంచి ఫలాలు మనకిస్తూ ఉంది. ఇక్కడ కొనాలు పెట్టి మళ్ళీ ఇక్కడ నుండి పెరిగి మళ్ళీ ఇంకో చాటు పెట్టి మళ్ళీ అక్కడ కొనాలు పెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో చాటు పెరిగితే అదేమవుతుంది? ఫలించటం కష్టమవుతుంది అనమాట. ఏడు పెరిగి ఆడపెరికి ఆడపెరికి ఆడనాటి ఆడనాటితే అది ఉండాలి కూడా చచ్చిపోతుంది, కానీ ఫలించే అవకాశాలు ఉండదు. కనుక నిలక్కడగా ఒకే చోట నువ్వు ఉండి మంచిగా దేవుని ఆత్మలో వెదుగుదల కలిగి నీ దాసులు నీ దాసురాండ్లు చెప్పిన వాక్యాలను విని వాటిని నెవరు వేసుకొని వాటి అనుసారంగా జీవించినట్లయితే నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉంటావు. నిలక్కడగా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి బోయాజు రూపంలో రూతుకు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే మనకు కూడా దైవ సేవకులు దేవుని రూపంలో దేవుడు దైవ సేవకుల రూపంలో ఉండి దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఆ మాటలు మనం విని ఏం చేయాలంటే, నిలక్కడగా ఉండాలి, నిలక్కడగా ఉండాలి. వారు కోయి చేయను కనిపెట్టి వారిని వెంబడించమంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని సేవకులుగా సేవకులను ఎమడించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఎమడించేవారిగా ఉండాలని ప్రభు పక్షాన మీకు తెలియజేస్తున్నా. అదే రూతు గ్రంథము 2:11 కూడా చదువుకుందాము. నీవు నీ తల్లిదండ్రుల బోయాజు మరి ఏమంటున్నాడంటే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనుల యొద్దకు వచ్చితివి.
మన ప్రభు అనే యేసుక్రీస్తు కూడా అంటున్నాడు ఏమంటే, ఇటువరకు నీవు తెలియక దేవుణ్ణి ఎరగని వారు ఎరగని మరి ఎలాగ నువ్వు ఉన్నావేమో, దేవుణ్ణి తెలుసుకోని రీతిలో నువ్వు ఉన్నావేమో, నువ్వు మారు మనసు లేకుండా ఉన్నావేమో, లోకానుసారంగా ఉన్నావేమో, లోక స్నేహాల్లో ఉన్నావేమో, కానీ వాటిని విడిచి నీవు ఎవరి యొద్దకు వచ్చావు? దేవుని యొద్దకు వచ్చావు, బోయాజు పొలములోకి వచ్చావు. దేవం బోయాజు పొలములో నువ్వు పరిగేరుకుంటున్నావు, దేవుణ్ణి తెలుసుకున్నావు, దేవుని సంఘంలోకి వచ్చావు, దేవునితో కూడా సహవాసము చేస్తూ ఉన్నావు, దేవుని ప్రజలతో సహవాసము చేస్తున్నావు, దేవుని సేవకులతో నువ్వు సహవాసము చేస్తున్నావు. కనుక నీవు ఎరగని ప్రజల జనుల యొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడంట. నువ్వు దేవుని ఎరిగి ఉంటే, దేవుని సన్నిధానంలో నువ్వు నిలకడగా ఉన్నావంటే, రక్షణ పొంది దేవుని మహింపరిచే విధానంలో ఉన్నావంటే, నువ్వు నిలకడగా ఉన్నావంటే దేవుని చేత ఏం పొందుతావు? ప్రతిఫలము పొందుతావని లేఖనాలు తెలియచేస్తున్నాయి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడంట. నువ్వు ప్రతిఫలము పొందాలంటే దేవుని సన్నిధానము నిలకడగా ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుని సన్నిధానములో నువ్వు నిలకడగా ఉండాలి, అప్పుడే ప్రతిఫలము మనకి కలుగుతుందని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నువ్వు వింటున్నా ప్రియా బిడ్డ సహోదరులా సహోదరుడా, నువ్వు గమనించండి, నిలకడగా ఉండాలి. అటు ఇటు పరిగెత్తే వాళ్ళం కాదు, అటు ఇటు కొట్టుకలాడే వారం కాదు, అటు ఇటు పరుగులు తీసేవారం కాకుండా మనం నిలకడగా ఉండిన అట్లయితే మనకి దేవుడు ప్రతిఫలమని ఇస్తానంటున్నాడు. నీకే ప్రతిఫలం కావాలి? దేవుని యొద్ద ప్రతిఫలం పొందుకుంటే అది ఎన్నటికీ తీసివేయబడదన్నమాట. అలాగనే మరి ఋతు గ్రంథము 3:10 కూడా చదువుకుందాము. అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఇక్కడ చూస్తే ముందుగా తెలియజేసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిఫలము పొంది ఉన్నది. ఇక్కడ 3:10 చదువుకున్నట్లయితే, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దీవించబడిందండి, మరి ఆశీర్వదించబడిందండి. ఎవరైనా నా బిడ్డలు దీవించబడాలి, నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి అని ప్రతి వారు కోరుకుంటూనే ఉంటారు. కనుక నీకు దీవెన కావాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధానంలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండి ఆయన చెప్పిన మాట చొప్పున ఆయన ఎంబడించినట్లయితే దేవుని సంఘంలో, మరి నువ్వు పోయే సంఘంలో నువ్వు నిలకడగా ఉండి లో మాట మరి దేవుని వాక్యాన్ని అనుసారంగా జీవించినట్లయితే నీవు ప్రతిఫలము పొందుతావు, అలాగనే దీవించబడతావు. రూతు కూడా ఏం చేస్తుంది? దీవించబడిందనమాట. దీవించబడింది. ఏమంటున్నాడంటే బోయాజు, అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు ఎంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్క్రియలు సత్ప్రవర్తన కంటే వెనుకట సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నది. మరి కొంతమంది దేవుని ఎరగని వారు, దేవుని తెలియని వారు ఏం చేస్తారు? లోకానుసారంగా జీవిస్తారు. దేవుని తెలుసుకున్న తర్వాత మంచి సత్క్రియలు చేస్తూ ఉంటారంట, మంచి పనులు చేస్తూ ఉంటారు. అందుకే బోయాజుతో మరి రూతు కూడా అలాగనే వివాహం కాగితాలకినే బోయా మరి ఉన్నప్పుడు ఆమె దేవుని ఎరగలేదు కనుక ఆమె ప్రవక్తని ఎలా ఉన్నదో. కానీ మరి రూతు తన అత్తని వెంబడించిన తర్వాత దేవుని తెలుసుకున్నది, దేవునిలోను మరి దేవుని ప్రేమ ఏంటో ఎరిగి ఉన్నది, తన అత్తను అద్దుకున్నది, తన స్వదేశాల యొద్దకు వచ్చి ఉన్నది, కనుక మంచి సత్ప్రవక్తను కలిగి ఉన్నది, మంచిగా మరి దీవెన కూడా పొంది ఉన్నదంట. అలాగనే అన్న ఏమనిపించుకుంటుందంటే, మునుపటి సత్ప్రవక్తన కంటే వెనుకట సత్ప్రవర్తన. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఎరగనప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ దేవుణ్ణి ఎరిగిన వారు కొంచెమైనా మాదిరి చూపించండి. నిన్ను బట్టి అనేకులు తెలుసుకోవాలి దేవుణ్ణి. దేవుణ్ణి ఎరుగున్న బిడ్డలు, దేవునిలో రక్షణ పొందిన బిడ్డలు ఇలాంటి ప్రేమ చూపిస్తారా, ఇలాగ ఉంటారా అని అనేకులు తెలుసుకొని దేవుణ్ణి దేవునిలో ఉండేవారిగా, రక్షణ పొందేవారిగా, దేవుని ప్రేమను తెలుసుకునేవారిగా నిన్ను బట్టి, నన్ను బట్టి, నీ ప్రవక్తను బట్టి, నా ప్రవక్తను బట్టి, నీ మాటలను బట్టి, నా మాటలను బట్టి, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి అనేకులు తెలుసుకోవాలి. కానీ నిన్ను బట్టి నేను దేవుని నామము ఏ మాత్రము కూడా
దూషణకరంగా ఉండకూడదని ప్రభు పక్షాన మనవి చేస్తున్న రూతు కూడా ఏం చేస్తుంది, దీవెన నొంది ఉన్నది. అలాగనే మునుపటి సత్ప్రవక్తను కంటే వెనుకటి సత్ప్రవక్తన మరి ఎక్కువగా ఉన్నది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన ప్రవక్తన అధికముగా మంచిగా ఉండాలన్నమాట. అలాగనే మరి రూతు గ్రంథము అలాంటి సత్ప్రవక్తను కలిగిన రూతు అనేకుల చేత భర్త లేని స్థితిలో ఉన్నదేమో, మరి ఆదరువు లేని స్థితిలో ఉన్నదేమో, అలాంటి స్థితిని చూసిన మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే బోయాజ్కి ఒక తలంపు ఇచ్చి ఉన్నాడు. రూతుని ఎలాగైనా మరి రూతుకి ఎలాగైనా వివాహము చేయాలనుకున్నాడు. తన బంధువులను అడిగారు, తన బంధువు మరి జరిపించమని తన బంధువుడు ఒప్పుకోనల్లనందున నేనైనాను వివాహము చేసుకోవాలని బోయాజు అనుకున్నాడు అనమాట. పెద్దలను పిలిచి పెద్దలతో ఊరి వారి పెద్దలను పిలిచి 10 మంది పెద్దలతో మాట్లాడి మరి బంధువుడితో మాట్లాడి బంధువుడు ఒప్పుకోనందునల్లన మరి బోయాజే మరి తనకు యజమానుడిగా ఉండుటాకు ఇష్టపడ్డాడు. ఆ పెద్దలు కూడా ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము 11వ వచనంలో చదువుకున్నట్లయితే, అందుకు పూర ద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలు మేము సాక్షులము ఏమని వాళ్ళు కూడా మంచి సాక్ష్యం చెబుతున్నారన్నమాట. రూతును మెచ్చుకున్నారు, రూతును మెచ్చుకొని మేము సాక్షులుగా ఉంటామని చెప్పు. యెహోవా ఈ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేల వంశమును వర్ధిల్లా చేయును, రాహేలును పోలిన దానివను గాను లేయాను పోలిన దానివు గాను చేయును గాక అని సాక్ష్యము చెప్తున్నారండి. అందుకే మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలండి. మనుషుల దయ కూడా కావాలి, దేవుని దయ కూడా కావాలి మనం వర్ధిల్లాలంటే. కనుక ఈ రూతు కూడా ఊరు పెద్దలు కూడా దీవించారు. ఎవరి సంఖ్యలోకి వెళ్ళిందండి రూతు? ఎవరి సంఖ్యలోకి వెళ్ళింది? రాహేలు లేయని పోలిన దానిగా ఉన్నది. అలాగే పెద్దలు అలాగ ఆశీర్వదిస్తున్నాడండి. మంచి ప్రతిఫలం పొందిందండి, మంచి ప్రతిఫలం పొందింది, మంచి బహుమానం పొందింది. సురక్షితముగా దేవుని సన్నిధానంలో ఆయన రెక్కల కింద ఆశ్రయం కలిగి దేవునికి ఇష్టరాలుగా ఉన్న రూతుని మనం పోలి నడుచుకునే వారంగా ఉండాలని ప్రభు పక్షాన మనవి చేస్తున్న ఏ మాత్రం కూడా చేసుకున్న నిబంధనను మనం మర్చిపోయే వారం కాకుండా రూతు వలె తన అత్తను అద్దుకున్నట్లు అత్తను అద్దుకున్న రూతుకి ఎన్ని బహుమానాలు వచ్చినాయన్ని దీవెనను నొందింది, ప్రతిఫలం పొంది ఉంది, బాహుబలము తోడుగా ఉంది, సురక్షితముగా తన ఉందన్నమాట. సురక్షితంగా తన రెక్కల కింద మరి దేవుని కృపలో వర్ధిల్లింది. పెద్దల దయ పొందింది, దేవుని దయ కూడా పొందింది. అందుకే రూతు వలె మనం కూడా చేసుకున్న నిబంధనను కొనసాగించి దాన్ని కాపాడుకునే వారిగా ఉండాలని ప్రభు పక్షాన మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాం. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఉంచి వాటి చొప్పున నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ కృప కలిగిన ఆయన, మరి రూతు గ్రంథము ఈ రీతిగా రూతుని గురించి ఆ సత్ప్రవక్తను గురించి తను చేసిన పనులను బట్టి చెప్పుకోవటానికినో తెలుసుకోవటానికినో ఇచ్చిన మంచి కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ఈ మాటలో నేను బిడ్డల హృదయాల్లో భద్రపరచండయ్యా, వాటి చొప్పున నడిపించండయ్యా. మాకును కూడా ప్రభా అనేకమైన విషయాలు తెలుసుకున్నాం, వాటి చొప్పున కూడా మేము కూడా నడుచుటాకును సహాయం దయచేసి నీ జ్ఞానముతో నింపి నేనెకే మహిమ ఘనత ప్రభావంను చెల్లించుకోమని నజరేడ నేస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.